నెల్లూరు జిల్లాలో చుక్కల భూముల రైతుల విషయంలో జరుగుతున్న మోసం పట్ల అన్యాయం పట్ల జనసేన పార్టీ తరఫున రైతులకు అండగా కలెక్టర్ కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది। ఈ చుక్కల భూముల విషయానికి వస్తే తరతరాలుగా వంశ పారంపర్యంగా దాన వినిమయ విక్రయ తన సంపూర్ణ హక్కులతో రైతుల భూములు 2016 లో 216 జీవో తెచ్చి సుమారు 1900 బ్రిటిష్ కాలం నాటి 1908 లో తయారు చేసిన ఆర్ఎస్ఆర్ లో చుక్కలను సాగుగా చూపి మన జిల్లాలో సుమారు 77000 ఎకరాలను ప్రభుత్వ నిషేధ భూముల జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమైన చర్య। ఈ విషయంలో రైతులు విపరీతమైన ఆందోళనకు గురయ్యారు, ధర్నాలు చేశారు। ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2017 లో 298 అనే జీవో తీసుకొచ్చారు। ఆ జీవో సారాంశం ఏంటంటే ఆచరణకు సాధ్యం కాని ఎన్నో నిబంధనలు పెట్టి రైతుల్నే ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ సబ్మిట్ చేసి ఎంఆర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా సబ్మిట్ చేసి మీ పట్టాన్ని మీరే నిరూపించుకోమన్నారు। ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే బ్రిటిష్ కాలంలో తయారు చేసిన ఆర్హెచ్సి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడో అబాలిషెస్ 101 డాక్యుమెంట్, ఆ తర్వాత 100 సంవత్సరాల పైబడి రికార్డులను చూపించే మాన్యువల్ అడంగులు, ఎలక్ట్రానిక్ మాన్యువల్ ఈసీ ఎలక్ట్రానిక్ ఈసీ 101 1B అడంగులు ఇవన్నీ పెట్టి చేయమన్నారు। ఇవి ఆచరణ సాధ్యం కాదు, దాంతో రైతుల్లో విపరీతమైన ఆందోళన మొదలైంది। ఈ రైతులతో కలిపి జనసేన పార్టీ రైతుల పక్షాన ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది। 21 రోజుల పాటు నిలనే దీక్షలు చేశాం, ఆత్మగురుని నిల్లూరు వరకు పాదయాత్ర నిర్వహించాం, 5-6 సార్లు రోడ్ బ్లాక్ హైవే బ్లాక్ చేయడం జరిగింది, చివరికి ఆమరణ దీక్ష కూడా కూర్చోవడం జరిగింది। ఈ ఫలితంగా 2019 లో అప్పటి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులకు ఫేవర్గా ఒక నిర్ణయం తీసుకుంది। అదేంటంటే ప్రభుత్వ రికార్డులో రెవెన్యూ రికార్డులో 1B ఉన్న ప్రతి రైతును సుమోటోగా చుక్కల భూముల జాబితా నుండి అంటే ప్రభుత్వ నిషేధ భూముల జాబితాను తొలగిస్తూ 4/1/2019 ఉత్తర్వులు జారీ చేసింది। ఈ ఉత్తర్వులకి అనుగుణంగా 6/2/2019 అప్పటి కలెక్టర్ డిస్టిక్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి ఈ చుక్కల భూముల్ని ప్రభుత్వ నిషేధ భూముల జాబితాను తొలగించవలసిందిగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు। ఈ అమల్లో జాప్యం జరిగింది, అంతలేకే ఈ ఎలక్షన్ కూడా వచ్చింది, గవర్నమెంట్ మారిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, 4 సంవత్సరాలు చుక్కల భూముల రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ మొదలైంది। సరే మంచిదే, ఇప్పటికైనా చుక్కల భూముల ఆవేదన ప్రభుత్వం గుర్తించిందని చెప్పి రైతాంగం మొత్తం సంతోషించారు। మళ్ళీ ఏమైంది, 31/3/2023 163 అని జీవో ఇచ్చారు। ఈ జీవోకు అనుబంధంగా ఒక గెజెట్ ను కూడా ఇచ్చారు। దీంట్లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి వాళ్ళు కావాలో మీటింగ్ పెట్టి మన జిల్లాలో సుమారు 41000 ఎకరాల చుక్కల భూముల రైతుల్ని వాళ్ళ బంధాల నుంచి విముక్తి కల్పిస్తున్నాము, వాళ్ళకి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తున్నాము, వాళ్ళని పట్టా భూములుగా చేస్తున్నామని చెప్పి ఘంటాపథంగా చెప్పారు। కానీ వాస్తవంలో గ్రౌండ్ లెవెల్లో వేరే విధంగా జరుగుతూ ఉంది। గ్రౌండ్ లెవెల్లో ముఖ్యమంత్రి ప్రకటించిన 41000 ఎకరాలకు గాను కేవలం 10000 ఎకరాలకు కూడా విముక్తి లభించే పరిస్థితి కనిపించట్లేదు।